వెల్కమ్ టు పీడిటీవి న్యూస్. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న చర్చ చూసుకుంటే కనుక ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాటలు ఇప్పుడు చూస్తుంటే ఆయన సహనం కోల్పోతున్నారా, సహనం కోల్పోయి మాట్లాడుతున్నారా అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అయితే ప్రతి మాటకి ముందు వెనక ఆయన ఒకటి మాట్లాడుతున్నారు, ఆయన అనుభవం గురించి మాట్లాడుతున్నారు. అంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని ఆయన చెప్పుకోవడం, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారి వయస్సు నా అనుభవంతో పోల్చితే అంత ఉంటుంది అని చెప్పడం, ఇదంతా మాట్లాడుతున్నారు. ఓకే, అది నిజమే కావచ్చు, ఆయనకు అంత అనుభవం ఉందే కావచ్చు. అంత అనుభవం ఉన్నప్పుడు నిజంగా ఆయన సహనం కోల్పోకుండా మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్లే మాట్లాడడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, చాలా నిర్మాణాత్మకంగా ఉండాలి అనేది. అయితే మరి ఇప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది, ఎందుకంటే ప్రతిపక్ష హోదాలో ఉంది కాబట్టి. నిర్మాణాత్మక పాత్ర ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పోషిస్తుందా లేదా అనే విషయం ఆలోచించుకున్నప్పుడు చంద్రబాబు గారు ఎందుకు సహనం కోల్పోతున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఇరు పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళు కానివ్వండి, యువతల పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇద్దరూ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అందులోకి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కానీ లేదంటే తెలంగాణ శాసనసభలో కానీ మన తెలుగు శాసనసభల్లో చూసుకుంటే ఇలాంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఆ టైంలోనే సహనం కోల్పోకుండా వ్యవహరించాలి, అప్పుడు ఆ సీనియారిటీ అనేది బయటపడుతుంది. నాకు 40 ఏళ్ళ అనుభవం ఉంది మీ వయసుతో, నీ వయసు అంత లేదు నా అనుభవం, నా అనుభవం అంత లేదు నీ వయసు అనే మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఎందుకు సహనం కోల్పోతున్నారు అనేది ఇక్కడ ఒక పాయింట్అవుట్ చేయాల్సిన అంశం. అయితే ఇది ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఒక పాయింట్ రేజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నేతలు. అయితే ఈ పాయింట్ రేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఆ సభ్యులు చూస్తూ అయితే ఊరుకోరు, ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడిన మాటలను వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటారు, వాళ్ళు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. అంటే మైక్ ముందు మాట్లాడే వ్యక్తే కాకుండా మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు. అయితే ఆ టైంలో గతంలో కూడా టీడీపీ నేతలు అదే చేశారు, గతంలో కూడా టీడీపీ సభ్యులు అదే చేశారు ప్రతిపక్షం మాట్లాడుతున్నప్పుడు. అందుకే కదా వాళ్ళు వాకౌట్ చేసి, అప్పట్లో వైఎస్ఆర్సీపీ వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది వాళ్ళ మాట్లాడిన మాటల వల్లే కదా. సో ఇప్పుడు కూడా అదే ధోరణి వ్యవహరిస్తున్నప్పుడు వీళ్ళ సహనం ఏమైంది అనేది ఒక ప్రశ్న. అయితే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి జగన్ గారు వెళ్ళి ఓపెనింగ్ చేశారో దాన్ని పాయింట్అవుట్ చేయడం, మీరు ఇది ఇప్పుడు ప్రస్తావిస్తారా అని అనుకోలేదు అని చంద్రబాబు గారు మాట్లాడడం, ఎందుకంటే దాని మీద ఇంత త్వరగా రియాక్ట్ అవుతారు, ఫస్ట్ రోజే జగన్ గారు మాట్లాడతారని చెప్పి టీడీపీ ఊహించలేదు, అది స్వయంగా చంద్రబాబు గారు ఒప్పుకున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నా అనుభవం అంత లేదు, మీరు ఎందుకు విర్రవీగుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొన్ని మాటలు మాట్లాడారు. అయితే దాన్ని ఎవరు అక్కడ సభలో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు, అక్కడంతా నవ్వుకోవడం, ఇదంతా విజువల్స్ మనం చూసాం, మీరు కూడా చూడొచ్చు. అయితే ఇదే టైంలో కేసీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది. అక్కడ కేసీఆర్ ఒక హిట్లర్ అని, కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే కనుక ఏపీ అలాగే తెలంగాణ ఈ రెండు కూడా ఇండియా పాకిస్తాన్లా మారిపోతాయని చెప్పి గతంలో సీఎంగా ప్రస్తుత సీఎంగా ఉన్న జగన్ గారే మాట్లాడారు అని ఒక పాయింట్ని అయితే చంద్రబాబు రేజ్ చేశారు. అయితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు అని ఆల్రెడీ జగన్ గారు చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్క్రిప్ట్ వైజ్ మాట్లాడుకుంటారు కాబట్టి ముందు ఆయన మాట్లాడడం జరిగింది, కానీ ఇది ఒక సున్నితమైన సమస్య అని చెప్పి చెప్పడం, భావితరాల భవిష్యత్తుకు తాకట్టు పెట్టే ప్రయత్నం ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చేస్తుంది అని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలలో సీరియస్నెస్ ఎంత ఉందో అనేది పక్కన పెడితే మాత్రం ప్రతిపక్ష పార్టీ చేసే విమర్శలు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు చేసే హెచ్చరికలు కానివ్వండి, వాటిని అధికార పక్ష నేతలు అవహేళన చేయడం, దాని మీద మీరు ఎగతాళి చేస్తున్నారా అంటూ నన్ను అవమానిస్తారా అంటూ నా వయసు అంత లేదు మీ అనుభవం అని చెప్పి చెప్పడం, ఇదంతా కూడా ఒక సభలో గందరగోళ పరిస్థితులకైతే దారితీసింది. కానీ ఆయన ఇంకో మాట అన్నారు, 5 కోట్ల మంది చూస్తున్నారు, మీరు సభలో నా నోరు ముయించగలరు కానీ ప్రజలను మోసం చేయలేరు, 5 కోట్ల మంది ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి, గుర్తుంచుకోండి అని చెప్పి చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా ఈ టాపిక్ అంతా చూస్తే అందులో నిజంగా ఎవరు ఏం చేశారు, ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజంగా భవిష్యత్తులో ఏమన్నా నష్టం జరుగుతుందా, భావితరాలకు నిజంగా నష్టం జరిగే అంశమా అనేది ఓకే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, అది పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సహనం కోల్పోతూ మాట్లాడుతున్నారు,
ఎందుకు ఆయన అనుభవం, ఆయన ఎక్స్పీరియన్స్, ఆయనకు సహనాన్ని ఎందుకు నేర్పలేదు, అంత ఓర్పు ఎందుకు లేకపోయింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం. అయితే ఒకసారి ప్రతిపక్ష పాత్రలో, ప్రతిపక్ష హోదాలో ఉన్న ఏ పార్టీ అయినా సరే నిర్మాణాత్మక పాత్ర అయితే పోషించాలి అసెంబ్లీలో, అదైతే తప్పదు. అయితే దాని మీద వీళ్ళు జరుగుతున్న అంశాలని తీసుకోవడంలో, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ప్రారంభోత్సవం ఎందుకు చేశారనే దాని మీద ఫస్ట్ నుంచే ఒక విమర్శ అయితే వినిపిస్తూనే ఉంది. దాన్నే మళ్ళీ రేజ్ చేయడం, ప్రజలకి ఏంటంటే అరిగిపోయిన క్యాసెట్ మళ్ళీ రీప్లే చేస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపిస్తుంది తప్ప, కొత్త పాయింట్ ఏమన్నా తీసుకొని పాయింట్అవుట్ చేస్తే అది ఒక నిర్మాణాత్మక పాత్ర అవుతుందేమో. అంతే తప్ప ఆల్రెడీ ప్రజల్లో నాలిని సమస్యనే, మీరు ఎక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వెళ్ళారు అని దాన్నే వేలెత్తి చూపించడం, ప్రజల్లో కూడా ప్రతిపక్షం అసలు ఏం మాట్లాడుతుంది, ప్రజల తరపున ప్రతిపక్షం ప్రజలకు ఏం ఇంపార్టెన్స్ ఇస్తుంది అనే ప్రశ్న కూడా రేజ్ అవుద్ది. మరి ఇది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుందేమో, చూద్దాం ఏమన్నా ప్రతిపక్ష పార్టీలో ఏమన్నా మార్పులు వస్తాయేమో నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాలు. ఎందుకంటే ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ చెప్పారు వీళ్ళు, ఒకవేళ ప్రతిపక్షం అడిగితే కనుక పొడిగిస్తామని కూడా, దాని మీద కూడా పెద్దగా మాట్లాడిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు. అంటే వీళ్ళు పొడిగించి ప్రజా సమస్యల మీద మాట్లాడే అంత తీరిక ప్రతిపక్ష పార్టీకి లేదు అని అనుకోవాలేమో ఈ సందర్భంలో. చూద్దాం ఏం జరుగుతుందో, రేపటి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ఎలా కొనసాగుతాయి, ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మక ఆలోచనతో ఏమన్నా ప్రతిపక్షం అసెంబ్లీకి వెళ్తుందా, ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్. రేపు టాపిక్లో మళ్ళీ కలుగుతాం. స్టేట్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.